తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిరుద్యోగుల కోసం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురికి ఆయన అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. కూకట్పల్లి ప్రాంతం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ప్రదేశం కావడంతో తన నియోజకవర్గంలో ఉండే అందరి సంతోషం కోసం ఇక్కడ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఉండకూడదనే లక్ష్యంతోనే ఎమ్మెల్యే కృష్ణారావు అందరికీ ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. ప్రభుత్వం సహాయంతో 108 కంపెనీలతో మాట్లాడి 10,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు దిశగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్లో తమ కార్యకలాపాలు చేసుకునేందుకు సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. నిరుద్యోగులు ఎక్కడ ఇద్దరు అందరూ పేర్లు నమోదు చేసుకున్న అనంతరం కూడా కంపెనీలతో తమ ప్రతినిధులు సంప్రదింపులు చేస్తుంటారని మంత్రి అన్నారు. ఉద్యోగాలు రాని వారికి కూడా ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. మేరకు కుకట్పల్లి ప్రాంతంలో చాలా మంది యువకులు ఉన్నారు. యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కలిగించాలా, మీ యూత్ సర్వీస్ ద్వారా జాబ్ మేళా పెట్టాలని చెప్పి వారు అడగడం జరిగింది. వారి కోరిక మేరకు మా ఎండీ సెట్విన్ మా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి 109 కంపెనీలతో మాట్లాడి ఈరోజు 109 కంపెనీలు ఇక్కడ ఇంట్రోడ్యూస్ చేసి ఇక్కడనే ఈరోజే దాదాపు 10,000 ఉద్యోగ అవకాశాలు కలిగేటట్లు ఇక్కడనే జాబ్ మేళా పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన కంపెనీలు అన్నీ కూడా తెలంగాణకు వస్తూ ఉన్నాయి, హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. ఐటీ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక కంపెనీలు కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో వస్తున్నాయి. మరి ఆ కంపెనీలో మాకు కూడా ఉద్యోగాలు కావాలి, ఆ ఐటీ ఇండస్ట్రీస్లో మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి పెట్టడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ ఉండదు, ఇండస్ట్రీస్ ఉండవు, తెలంగాణ వచ్చిన తర్వాత బతకాలు అయితే హైదరాబాద్ అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ దేశంలో ఎక్కడైనటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమవుతుందో మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కుకట్పల్లి ప్రాంతం అంటే నాకు కూడా నా సొంతం, నా కుకట్పల్లి కనుక. మరి ఇంకా ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ మేళా చేయాలి కృష్ణరావు గారిని వారి కోరిక మేరకు అని చెప్పి చెప్పడం జరిగింది. మై నేమ్ ఇస్ సాయిరామ్, ఐ కేమ్ ఫ్రమ్ ఎల్బీ నగర్. ఐ వాజ్ సర్చింగ్ జాబ్ ఫర్ అరౌండ్ 8 మంత్స్. సో ఐ గాట్ ఎ న్యూస్ ఫ్రమ్ ఎస్టీవీ ఛానల్ దట్ దెర్ ఈస్ ఎ జాబ్ మేళా ఇన్ కూకట్పల్లి విచ్ వాస్ కండక్టెడ్ బై మాధవరం ఎమ్మెల్యే సార్ గారు. సో ఐ హవ్ అటెండెడ్ ద జాబ్ మేళా. సో ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద మారుతి షోరూమ్ విచ్ వాస్ అరౌండ్ 16,000 పర్ మంత్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫీల్. థ్యాంక్ యూ. ఏపీ నుంచి వచ్చాను, మా ఊరు కంబం. అండ్ ఈ జాబ్ మేళా జరుగుతుందని చెప్పి మా మామయ్య వాళ్ళు లైక్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ చెప్పారు. సో అందుకని వచ్చాను. అండ్ ఐ గివ్ మై బెస్ట్, నేను ఇక్కడ నా బెస్ట్ ఇచ్చాను. సో ఇక్కడ కంపెనీ అపోలో కంపెనీ అని ఉంది, అక్కడ నాకు జాబ్ ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. ప్యాకేజ్ ఈజ్ గుడ్, కాబట్టి నేను ట్రైనీ, ఐఎమ్ ఫ్రెషర్. సో బీఫామ్ చదివాను కాబట్టి నాకు 13,000 శాలరీ ఇంకా ఉండే కొద్దీ ఇంకా మంచిగా కూడా వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ది జాబ్ మేళా. థ్యాంక్ యూ.